టాలీవుడ్ ప్రముఖ కుటుంబాలకు చెందిన వారు కేసులను ఎదుర్కోవటం చాలా తక్కువనే చెప్పాలి. అందులోకి ఆర్థిక పరమైన కేసుల్లో వారి పేర్లు వినిపించడం పెద్దగా కనిపించదు. ఇందుకు భిన్నంగా తాజాగా ప్రముఖ టాలీవుడ్ హీరో నాగార్జున ఫ్యామిలీకి చెందిన ఇద్దరు ప్రముఖులు తాజాగా కోర్టుకు హాజరు కావడం ఆసక్తికరంగా మారింది. నాగ్ మేనల్లుడుగా సుపరిచితుడు, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న నటుడు సుమంత్, పవన్ కళ్యాణ్ తొలి సినిమాకు ఆయనతో జతకట్టిన నటి కమ్ నాగ్ మేనకోడలు సుప్రియాలపై తాజాగా చెక్ బౌన్స్ కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు వారు కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ప్రకాశం జిల్లా మర్కాపురం మెజిస్ట్రేట్ కోర్టుకు వీరిద్దరూ హాజరయ్యారు. నరుడా డోనరుడా సినిమాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో వారు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన సహ నిర్మాతలకు వారు ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. దీంతో మార్కాపురం కోర్టులో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు హాజరయ్యేందుకు సుమంత్ సుప్రియలు ఇద్దరు కోర్టుకు వచ్చారు. తదుపరి విచారణ కోసం ఈ కేసు జూన్ 28 వాయిదా వేస్తూ న్యాయమూర్తి పఠాన్ షియాజ్ నిర్ణయం వెల్లడించారు. నాగ్ మేనల్లుడు మేనకోడలపై చెక్ బౌన్స్ కేసు విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోందిట.